హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 30,000 రూపీస్ నుండి 1 లక్ష రూపీస్ లోపు ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ ఏంటో చూద్దాము. సో స్టూడెంట్స్కి అండ్ ఇంకా ఆఫీస్ వర్క్కి, గేమింగ్ అండ్ ఎడిటింగ్, సో వీటన్నిటిని కూడా నేనైతే కవర్ చేస్తాను. సో మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ప్రజెంట్ సేల్ అయితే రన్ అవుతుంది, బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి. కాకపోతే నాకు అంత మంచి ఆఫర్స్ అయితే ఏమీ అనిపించలేదు. నార్మల్ డేస్లో ఎలానైతే ప్రైజెస్ ఉన్నాయో ల్యాప్టాప్స్ మీద, సేమ్ అవే ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే మనకు బెనిఫిట్ ఏంటంటే, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 10% వరకు మనకు కొంచెం ఆఫ్ అయితే అవుతుంది. 10%లో మనకి మాక్సిమం విలువ 1250 రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. సో ఎస్బీఐ కార్డు ఉంటే ఓకే, బట్ లేకపోతే మాత్రం మనకు ఫ్లిప్కార్ట్లో కూడా నార్మల్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంత ఎక్సలెంట్ ఆఫర్స్ అయితే ఏమీ లేవు. అందుకే నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో నుండి మంచి ల్యాప్టాప్స్ అయితే పిక్ చేశాను. బెస్ట్ ప్రైస్లో ఏవి బెస్ట్ స్పెక్స్ ఇస్తున్నాయో వాటిని అయితే పిక్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము 30,000 నుండి స్టార్ట్ చేసి 1 లక్ష రూపీస్ వరకు అయితే వెళ్దాము. అండ్ నన్ను చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతుంటారు, అన్న 30,000లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ చెప్పన్నా, 40,000 ఒక గేమింగ్ ల్యాప్టాప్ చెప్పన్నా, అండ్ ఎడిటింగ్ కోసం 30-40,000 ఒక మంచి ల్యాప్టాప్ చెప్పని చెప్పేసి. బట్ మనకు 30-40,000లో గేమింగ్ అండ్ ఎడిటింగ్కి అంత మంచి ల్యాప్టాప్స్ అయితే రావు. ఎందుకంటే మనకు 50,000 అండర్లో మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే లేవు. అండ్ ఇంకా మనకు మాక్సిమం ఎస్ఎస్డీస్ కూడా ఉండవు 50,000 బిలో చూసుకుంటే. ప్రాసెసర్స్ అండ్ ర్యామ్ అయితే ఉంటుంది, మనకు మంచి ప్రాసెసర్ అండ్ మంచి ర్యామ్ అయితే ఉంటుంది, బట్ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఎస్ఎస్డీ మాత్రం ఉండదు. సో ఇదొక్కటి మనకు మైనస్ అవుతుంది 50,000 అండర్లో ల్యాప్టాప్ కావాలంటే. అందుకే మీరు హెవీ గేమింగ్ అండ్ హెవీ ఎడిటింగ్ ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే కొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేసుకుని 50,000 అబౌ అయితే పెట్టుకోండి. సో 50,000 అబౌ పెట్టుకుంటే మనకు కొంచెం పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఎస్ఎస్డీతో అయితే వస్తాయి ల్యాప్టాప్స్. గేమింగ్కి అండ్ ఇంకా ఎడిటింగ్కి అయితే మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. సో ఫస్ట్ మనం 30,000 నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 30,000లో చూసుకుంటే మనకు ఎస్ఎస్ వివోబుక్ 15 అయితే ఉంది. ఇది Ryzen 3 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది. దీంట్లో మనకు 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. ల్యాప్టాప్ కూడా చూడడానికి చాలా బాగుంది, డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు, స్లిమ్ అండ్ స్లీక్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఆఫీస్ వర్క్స్ ఉంటారో, బేసిక్ వర్క్స్ చేస్తారు కదా, పవర్ పాయింట్, కోడింగ్ ఇలాంటివి, సో వాటికి ల్యాప్టాప్ అయితే మనకు మంచి ఆప్షన్ అవుతుంది. సో బేసిక్ వర్క్ కోసము 30,000 మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు 4GB ర్యామ్ ఉంది, బట్ ర్యామ్ అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొక 2,000-2,500 రూపీస్ పెట్టుకుంటే 4GB ర్యామ్ వస్తుంది. మనం ఆ ర్యామ్ పెట్టుకుంటే 8GB అయిపోతుంది, మనకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో 30,000 మీ బడ్జెట్ అయితే ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం 30,000లో చూసుకుంటే ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది మనకు. ప్రజెంట్ స్టాక్లో అయితే లేదు, ఇది నేను వీడియో షూట్ చేసి హాఫ్ అన్ అవర్ ముందే స్టాక్లో ఉండే, బట్ ప్రజెంట్ స్టాక్ ఒకటి అయితే అయిపోయింది. నేను లింక్ వదిలేస్తాను కింద డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. స్టాక్లో ఉంటే మాత్రం ఫస్ట్ ఇది పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఇది మనకు ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది 30,000 పరంగా చూసుకుంటే. ఇది మనకు i3 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, అండ్ 15.6 ఇంచ్ ఎఫ్ఎచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిజైనింగ్ అండ్ లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో మనకు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, వచ్చినాక మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు వేసుకోలేను, నాకు అదంతా వద్దు, డైరెక్ట్ విండోస్తో ఒక ల్యాప్టాప్ కావాలి, డాస్తో వద్దంటే మాత్రము మీరు ఈ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. సో డాస్తో వచ్చినా కూడా నేను విండోస్ వేసుకోగలుగుతాను అంటే మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్స్ట్రక్ట్ చేయవచ్చు. అండ్ బయట షాప్కి వెళ్ళినా కూడా మనకైతే విండోస్ వేసిస్తారు, అదంత పెద్ద ఇష్యూ అయితే ఏమీ కాదు. ఫ్రెండ్స్, మనం 33,500లో చూసుకుంటే మనకు HP నుండి కూడా ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. సో సేమ్ స్పెక్స్ ఉంటాయి మనకు, Ryzen 3 3rd జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. Windows 10 ఉంటుంది. అండ్ దీంట్లో మనకు MS ఆఫీస్ కూడా ఫ్రీగా వేసిస్తారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కాకపోతే దీంట్లో 256GB SSD ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ ల్యాప్టాప్కి, అండ్ ఇదే మైనస్ పాయింట్ కూడా మనకు. ప్లస్ పాయింట్ ఎందుకంటే నార్మల్ హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే మనకు SSD అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరు యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లేకపోతే విండోస్ బూట్ చేసేటప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అంతా కూడా. సో పర్ఫార్మెన్స్ మనకు చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో ఈ ముందు రెండు ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మనకు దీంట్లో SSD ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్లో చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది, ఫాస్ట్గా ఉంటుంది ల్యాప్టాప్ కొంచెము. అండ్ ఇక్కడ మనకు స్టోరేజ్ అయితే లేదు, ఇది మైనస్ పాయింట్. సో 256GB సరిపోతే మళ్ళీ మనం స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవాలి, దానికి కొంచెం ప్రైస్ అయితే అవుతుంది. సో 256GB సరిపోతుంది. అండ్ ఫ్యూచర్లో నేను స్టోరేజ్ని పెంచుకోగలుగుతానంటే మాత్రం 33,500 ఒక మంచి ఆప్షన్. సో మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా HP బ్రాండ్, సో బ్రాండ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మంచి బ్రాండ్ ఇది. సో 33,500లో మనకు ఈ ల్యాప్టాప్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 42,000లో లెనోవో V15 అయితే ఉంది. ఇది మనకు Ryzen 5 థర్డ్ జనరేషన్తో వస్తుంది. 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది, Windows 10తోనే వస్తుంది. అండ్ AMD Radeon Vega 8 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి, ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్సే. సో ల్యాప్టాప్ కూడా చూడడానికి మనకు చాలా బాగుంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఉంది, మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో 42,000 మీ బడ్జెట్ అయితే
ఈ ల్యాప్టాప్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీడియం లెవెల్ గేమింగ్ అండ్ మీడియం లెవెల్ ఎడిటింగ్ కూడా మనం దీంట్లో అయితే చేయొచ్చు. సో అడాబ్ ఫోటోషాప్ కానీ ఫిల్మర్ కానీ ఇలాంటివి కూడా మనం అయితే చేయొచ్చు. మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. సో 42,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కొనండి. సో మనకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే దీంట్లో మనకు మైనస్ ఏంటంటే ఎస్ఎస్డీ అయితే లేదు, ర్యామ్ అండ్ ప్రాసెసర్ మనకు బాగానే ఉంది, కాకపోతే ఎస్ఎస్డీ లేదు. ఇది ఒక్కటి దీనికి కొంచెం మైనస్. సో ఎస్ఎస్డీతో కావాలంటే మనం బడ్జెట్ని అయితే కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. 45,000లో మనకు సేమ్ స్పెక్స్ విత్ ఎస్ఎస్డీతోనైతే వస్తుంది. సో ఎస్ఎస్డీ ఉంటే మనకు ఇంకొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. సో 42,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే ఇది కొనడానికి ట్రై చేయండి. బడ్జెట్ని మీరు కొంచెం స్ట్రెచ్ చేసుకోగలిగితే మాత్రము మనకి ఇక్కడ 45,000లో హెచ్పీ నుండి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకు 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. రైజన్ 5 థర్డ్ జనరేషన్, దీంట్లో కూడా 8 జీబీ ర్యామ్తో వస్తుంది. ఇది మనకు 512 జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. దీంట్లో మళ్ళీ మనకు సపరేట్ హార్డ్ డిస్క్ అయితే ఏమి ఉండదు, 512 జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. సో నన్ను అడిగితే 512 జీబీ అయితే సరిపోతుంది. సరిపోకపోతే మనం ఫ్యూచర్లో హార్డ్ డిస్క్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్ అయితే వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తోని. సో 45,000 పరంగా చూసుకుంటే మాత్రం మనకు మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో హెచ్పీ బ్రాండింగ్ ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, 8 జీబీ ర్యామ్ ఉంది, అండ్ ఎస్ఎస్డీ కూడా ఉంది 512 జీబీది. మనకు నార్మల్ డే టు డే యూస్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం దీంట్లో గేమింగ్ కూడా ఆడొచ్చు. మరీ హెవీ గేమింగ్ హెవీ గ్రాఫిక్స్లో అయితే లోడ్ చేయదు, బట్ దీంట్లో మనము గేమింగ్ మీడియం లెవెల్ గేమింగ్ కూడా చేయొచ్చు. అండ్ మీడియం లెవెల్ ఎడిటింగ్ కూడా మనకైతే చేయొచ్చు. సో 45,000 మీ బడ్జెట్ అయితే, స్ట్రిక్ట్ బడ్జెట్ 45,000 ఉండి కొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ మీరు హెవీ గేమింగ్ అండ్ హెవీ ఎడిటింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కొనాలంటే మాత్రము మనకు 50,000 అండర్లో అంత మంచి ల్యాప్టాప్స్ అయితే లేవు, అంత మంచి గ్రాఫిక్ కార్డ్తోని. సో 45,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే మీరు దీనికి కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇదే బడ్జెట్లో మనకి ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది, డెల్ ఇన్స్ప్రో అనేది. రైజన్ 5 ప్రాసెసర్తోనే వస్తుంది, ఇది కూడా థర్డ్ జనరేషన్తోని. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది, విండోస్ 10తో వస్తుంది. సో మనకు ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్సే ఉంటాయి, ఏదైతే మనం హెచ్పీ ల్యాప్టాప్ చూసామో సేమ్ స్పెక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు డిస్ప్లే సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది, బ్రాండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ 15 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది మనకు, ఇక్కడ చూసుకుంటే 15.6 ఇంచ్ ఉంది కదా. సో మీకు డెల్ బ్రాండ్లో కావాలంటే ఈ ల్యాప్టాప్ అనేది కన్సిడర్ చేయవచ్చు. కొంచెం కాంపాక్ట్గా కొంచెం చిన్న డిస్ప్లేతో కావాలంటే మాత్రం మీరు ఈ డెల్ ల్యాప్టాప్ని కన్సిడర్ చేయవచ్చు, లేకపోతే ఈ ల్యాప్టాప్ని కూడా తీసుకోవచ్చు. సో రెండు కూడా మనకు సేమ్ స్పెక్స్తోనే వస్తాయి, రెండు కూడా మనకు పవర్ఫుల్ ల్యాప్టాప్స్ అనేది చెప్పొచ్చు. 50,000 బడ్జెట్కి వచ్చినట్లయితే సో 50,000 to 60,000 మధ్యలో మనకు చాలా ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. కాకపోతే చాలా వరకు అయితే స్టాక్లో చూపించట్లేదు ఇప్పుడు, అయినా కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, చెక్ చేయండి. స్టాక్లో రాగానే వాటిని అయితే కొనడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ల్యాప్టాప్స్ కూడా మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు. సో 53,000 మనకు ఏసెస్ వివోబుక్ గేమింగ్ అయితే ఉంది. ఇది మనకు i5 8th జనరేషన్తో వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ 8 జీబీ ర్యామ్ ఉంటుంది, అందులో మనకి ఎస్ఎస్డీ కూడా ఉంటుంది 512 జీబీది. అండ్ ఇది మనకు విండోస్ 10తో వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్. అండ్ దీంట్లో గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది మనకు, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు మనం ఏవైతే ల్యాప్టాప్స్ చూసామో వాటన్నింటిలో కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, అంటే ప్రాసెసర్తో గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో ఎన్విడియా GTX 1650 వన్ ఆఫ్ ది పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. సో మీరు హెవీ గేమర్ అయినా హెవీ ఎడిటింగ్ చేద్దామన్నా కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది 50,000 ప్రైస్ పరంగా చూసుకుంటే. అండ్ డిస్ప్లే కూడా మనకు 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొకటి, నేను 55,000 రేంజ్లోనే ఫ్లిప్కార్ట్లో ఒక డీల్ అయితే ఉండే, ఎక్సలెంట్ డీల్, అది లెనోవో లెజెండ్ ల్యాప్టాప్ మనకు 55,000లో వచ్చిండే. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ 69,990 అయింది, అంటే 70,000 అయింది, 15,000 రూపీస్ తక్కువ ప్రైస్లో అయితే వచ్చిండే, 15,000 రూపీస్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. సో మనకు ఆ ల్యాప్టాప్ చూసుకుంటే 55,000 ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. సో ఎక్సలెంట్ డీల్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అండ్ మనలో ఒక సబ్స్క్రైబర్ కూడా ఈ ల్యాప్టాప్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది నిన్న. సో ఇలాంటి డీల్స్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన డీల్ ఛానల్ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అండ్ కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుండి డైరెక్ట్గా జాయిన్ అయితే అవ్వచ్చు. సో జాయిన్ అవుతా ఏమవుతుందంటే ఇలాంటి మంచి మంచి డీల్స్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది. ల్యాప్టాప్స్ అనే కాదు, మొబైల్ ఫోన్స్, ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్ వరకు అయితే నేను డీల్స్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. సో ఇక్కడ చూడవచ్చు మోటరోలా ఇయర్బడ్స్ 1899లో, యాక్చువల్ ఇది 3,500-4,000 ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేఫిట్ వాచ్ ఇది మనకు 3,000 ఉంటుంది, 2,000లో ఉండే. చాలా వరకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ డీల్స్ ఉంటాయి. సో అవన్నీ అయితే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను తెలుగు టెక్ టీవీ డీల్స్లో. మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను ప్రైస్ డ్రాప్స్, ఆఫర్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడ నుండి షాపింగ్ చేసి మీ డబ్బులను అయితే
అయితే సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం 60,000 అబౌ వెళ్ళగలితే మనకి ఇక్కడ రెండు ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి 60,000 to 70,000 బడ్జెట్ లో. ఫస్ట్ చూసుకుంటే ఏసర్ నెట్రో 5 ఉంది, ఇది మనకి 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. i5 9th జనరేషన్ ప్రాసెసర్ ఉంది దీంట్లో, 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్, 256 GB ఎస్ఎస్డి ఉంది, విండోస్ 10 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ మనకు ఎన్విడియా జిటిఎక్స్ 1650 4 GB గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది గేమింగ్ ఓరియంటెడ్ ల్యాప్టాప్, హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మీరు ల్యాప్టాప్ కూడా చూడవచ్చు, చూడడానికి కూడా మనకు కొంచెము టఫ్ గా కనబడుతుంది. సో మనం రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయొచ్చు ఈ ల్యాప్టాప్ ని. సో హెవీ గేమర్స్ అండ్ హెవీ ఎడిటర్స్ కి మాత్రం ఈ ల్యాప్టాప్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు 60,000 అబౌ పెట్టగలితే. అండ్ ఇదే బడ్జెట్ లో మనకు ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది, ఏసెస్ అండి, ఏసెస్ టఫ్ గేమింగ్ ఇది. సో ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్ ఉంటాయి, i5 9th జనరేషన్ తో వస్తుంది, 8 GB ర్యామ్, 512 GB ఎస్ఎస్డి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ అయితే ఉండదు, అక్కడ 1 TB హార్డ్ డిస్క్, 256 GB ఎస్ఎస్డి కదా, ఇక్కడ మనకు ఓన్లీ 512 GB ఎస్ఎస్డి ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ విండోస్ 10 తో వస్తుంది, 4 GB గ్రాఫిక్స్ ఉన్నాయి మనకు, జిటిఎక్స్ 1650. సో ల్యాప్టాప్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, ఇది కూడా టఫ్ ఉంటుంది మనకు. సో రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయవచ్చు, గేమింగ్ ఎడిటింగ్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు డిస్ప్లే చూసుకుంటే దీంతో కంపేర్ చేస్తే ఏసర్ నెట్రోతో దీంట్లో డిస్ప్లే కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పవచ్చు. దీంట్లో మనకు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, గేమింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. అండ్ ఇది మనకు IPS డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే మనకు స్లైట్ టచ్ బెటర్ అయితే ఉంటుంది ఇది. సో 65,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే మీరు కొనొచ్చు, ఇది ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పవచ్చు హెవీ గేమర్స్ అండ్ ఎడిటర్స్ కి. ఫ్రెండ్స్ నెక్స్ట్ 1 lakh అరౌండ్ లో మీకు ల్యాప్టాప్ కావాలంటే 90,000 1 lakh లోపు, సో లెనో లెజెండ్ 5i మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మనకు i7 10th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది, i7 10th జనరేషన్ అంటే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ 15.6 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే ఉంది, ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, సో రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ 16 GB ర్యామ్ ఉంది, మల్టీ టాస్కింగ్ అండ్ ఇంకా హెవీ గేమింగ్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు మనకు కొంచెము పర్ఫార్మెన్స్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో మనకు మల్టీ టాస్కింగ్ కూడా బాగుంటుంది 16 GB ర్యామ్ కాబట్టి. 1 TB హార్డ్ డిస్క్ ఉంది, 256 GB ఎస్ఎస్డి ఉంది, అండ్ విండోస్ 10 తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎన్విడియా జిటిఎక్స్ 1650 ఉంది, 4 GB గ్రాఫిక్స్ ఇవి మనకు DDR6. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్. సో మీకు 1 lakh అండర్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే మాత్రము లెనోవో లెజెండ్ 5i అయితే తీసుకోవచ్చు. అందులో మనకు డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, సో మనకు ఆడియో కూడా కొంచెం బెటర్ ఉంటుంది ల్యాప్టాప్ నుండి అవుట్పుట్. అండ్ దీంట్లో మనకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది, లెజెండ్ కోల్డ్ ఫ్రంట్ 2.0. సో మనకు ల్యాప్టాప్ హీట్ అయినప్పుడు కూడా టెంపరేచర్ని కొంచెం తొందరగా కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ ల్యాప్టాప్కి. 90,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా 30,000 నుండి 1 lakh లోపు నేను సజెస్ట్ చేసే ల్యాప్టాప్స్ అయితే ఇవి. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి ల్యాప్టాప్స్ వస్తే బెటర్ ప్రైజెస్లో వాటి లింక్స్ నేను కింద అప్డేట్ అయితే చేస్తుంటాను. సో కింద లింక్స్ని అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా మన డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, తెలుగు టెక్ టీవీ డీల్స్ అని ఉంటుంది. అక్కడ కూడా ఏమైనా ప్రైస్ డ్రాప్ అయినా మంచి ఆఫర్స్ వచ్చినా కూడా అన్ని ప్రొడక్ట్స్ అక్కడైతే నేను షేర్ చేస్తుంటాను. సో ఓవరాల్గా వీడియోకైతే ఏంటి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు వస్తాను అపోక్ దిస్ ఈ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.